కృష్ణా జిల్లా మైలవరం పొరగుట్టలో కలపను స్వాహ చేసిన అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని మైలవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ పామతి శ్రీనివాసరావు ఎండిఓ ఆఫీసులో ఫిర్యాదు చేశారు. మైలవరం మండలం పొందుగుల పంచాయతీ పరిధిలోని పొరగుట్ట భూమిలో 2019 జనవరి నెలలో పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో దానిలోని కలపను అక్రమంగా నరికి దానిని విక్రయించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మైలవరం మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ పామర్తి శ్రీనివాసరావు స్పందన కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ది అధికారి సుబ్బారావుకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా యార్డ్ చైర్మన్ పామర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ, అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం నాయకులు మాజీ మంత్రి దేవినేని ఉమా అండతో పొరగుట్టలో దాదాపు 50 లక్షల రూపాయల విలువ గల కలపను ఎలాంటి అనుమతులు లేకుండా నరకడమే కాకుండా ఆ కలపను లారీల్లో తరలించి విక్రయించడం జరిగిందని తెలిపారు. 12/1/2019 పొరగుట్టలో ఆనాటి అధికారంలో ఉన్న పార్టీ ఏ ఒక్కరికి చెప్పకుండా, ఏ ఒక్క డిపార్ట్మెంట్కి తెలియపరచకుండా ఆ రోజునున్న కలప మొత్తాన్ని వాళ్ళ సొంత మనుషులు కొంతమంది, పార్టీలో ఉన్న సొంత మనుషులు కొంతమంది నరికేసి 2 లక్షల రూపాయల కలపని వాళ్ళు తరలించారు. దాని మీద ఆ రోజునే మేము కంప్లైంట్ ఇచ్చున్నాం. దాని మీద ఏమైందా అని చెప్పేసి ఇంతవరకు దాని మీద ఏ విధమైన నిర్ణయం ఏ డిపార్ట్మెంట్ తీసుకోలేదు. కాబట్టి మళ్ళీ దాని మీద ఈ రోజున ఎండిఓ గారికి పొందంలో మేమందరం కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద సంబంధిత డిపార్ట్మెంట్కి ఎమ్మెన్ ఎంక్వైరీ వేయించి దానికి తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మండల పార్టీ తరఫున కోరుచు ఉన్నాం.